ఒక గృహంలో అందమైన పూలకుండి అందర్నీ ఆకర్షించేది. ఆ ఇంటి యజమాని ప్రతిరోజు దానిలో రకరకాల పూలను అందంగా అమర్చేవాడు. ఆ పూలకుండి యజమానికి పంచప్రాణాలతో సమానం. అయితే ఒకరోజు యజమాని చేతిలో నుండి ఆ పూలకుండి కింద పడిపోయింది. పూలకుండితో పాటు అతని హృదయము బద్దలైపోయింది. సున్నితమైన వస్తువులు చేజారిపోతే పగిలిపోతాయి కదా. మనిషి జీవితం కూడా పూలకుండిలాంటిదే. అది అందమైన కలలతో, ఆశయాలతో, లక్ష్యాలతో నింపబడి ఉంటుంది. వాటన్నిటి గూర్చి నిరీక్షణ ఉంటుంది. కాని సున్నితమైన జీవితాన్ని పాపంతో, నిర్లక్ష్యంతో, బాధలతో చేజేతులా ముక్కలు చేసుకుని నిట్టూర్చేవారు ఎందరో ఉంటారు. కొన్నిసార్లు మనకు ఇష్టమైన, అత్యంత విలువైనవి, మనం ఎక్కువగా ప్రేమించేవి పగిలిపోతాయి. వస్తువులైతే పర్వాలేదు, జీవితాలు మరియు సంబంధాల విషయం ఎలా? కుటుంబ సంబంధాలు, స్నేహబంధాలను ప్రేమ క్షమాపణల ద్వారా తెగిపోకుండా చూసుకోవాలి. ప్రేమించిన వారిని శాశ్వతంగా కోల్పోయి హృదయము బద్దలైనప్పుడు ఇతరులకు జీవితంలో స్థానమివ్వడం ద్వారా, ఇతరుల జీవితాల్లో ప్రేమ నింపడం ద్వారా జీవితాన్ని అందంగా మనం మలుచుకుందామా?